నేను రత్నాకర్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి నార్త్ అమెరికా అంటే కెనడా అమెరికా దేశాలకు ఈ రోజు ఈ ప్రెస్ మీట్ కు ముఖ్యంగా కారణం ఏందంటే గౌరవ ముఖ్యమంత్రి శ్రీ జగన్ మోహన్ రెడ్డి గారు ఈ కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్ళు ఎక్కడున్నా సరే ఎటువంటి ఇబ్బందులకు లోను కాకూడదు తను తన ప్రభుత్వము అధికారులు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో తీసుకుంటున్న జాగృతలతో పాటు ఇంకెక్కడున్న తెలుగు వారైనా కూడా ఇబ్బంది పడకూడదు అన్న ఆయన ఆదేశాలతో నేను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతినిధిగా కెనడా మరియు అమెరికా కెనడాలో టొరంటో సిటీ వాంకోవర్ సిటీలతో పాటు అమెరికాలో దాదాపు 25 స్టేట్లకు పైగా అలాగే 45 సిటీస్ పైన అక్కడ ఉన్న తెలుగు విద్యార్థులు ఈ లాక్ డౌన్ కారణంగా వాళ్ళు చాలా ఇబ్బందులకు లోనవుతున్నారు అంటే లాక్ డౌన్ లో ఉన్న పరిస్థితులు మొబిలిటీ లేక ట్రాన్స్పోర్టేషన్ లేక ఉన్న వాళ్ళందరినీ జగన్మోహన్ రెడ్డి గారి స్ఫూర్తితో ఇక్కడ ఎలాగైతే ఆంధ్రప్రదేశ్ లో వాలంటీర్ వ్యవస్థ ఉందో అలాగనే మా పార్టీ సానుభూతిపరులను మద్దతుదారులను ఒక 100 మందిని నేను సెలెక్ట్ చేసి మేమందరం కలిసి ఈ 45 సిటీల్లో ఉన్న వివిధ యూనివర్సిటీల్లో చదువుకుంటున్న తెలుగు విద్యార్థులకు డైలీ ఎసెన్షియల్ ఇవ్వడం జరిగింది. అంటే బేసికల్ గా డైలీ ఎసెన్షియల్స్ అంటే ఎందుకు ఇవ్వడం జరిగిందంటే వాళ్ళకు అక్కడ స్టూడెంట్స్ కు కొంతమందికి కార్లు ఉండవు. ఈ లాక్ డౌన్ కారణంగా బేసికల్లీ ట్రాన్స్పోర్టేషన్ కూడా అక్కడ ప్రభుత్వము కొన్ని చర్యలు తీసుకుంది. అందుకోసమని ఈ 100 మంది వాలంటీర్ల ద్వారా మేమేం చేశామంటే ఆ విద్యార్థులకు డోర్ డెలివరీ డైలీ ఎసెన్షియల్స్ వాళ్ళకు ఫోన్ చేయడము, మీకు ఏమేం కావాలో లిస్ట్ అవుట్ చేయడము, డోర్ డెలివరీ చేయడం జరిగింది. అలాగనే కొంతమంది విద్యార్థులు కారు సదుపాయం కానివ్వండి, ఇతర రీత్యా ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ ఉండే వాళ్లకు $100 వాళ్ళ బ్యాంక్ అకౌంట్ కు ట్రాన్స్ఫర్ చేసి ఈ తెలుగు విద్యార్థులు ఎవరైతే ఇబ్బందులు ఎదుర్కొన్నారో వాళ్లకు ఈ వాలంటీర్ల ద్వారా అందజేయడం జరిగింది. ఇవన్నీ ఈ పేపర్లో డీటెయిల్స్ మొత్తం ఉన్నాయి. మేము ఏ సిటీలలో అమెరికాలో అయితే నేనుంది, కెనడాలో అయితే నేనుంది, ఏ యూనివర్సిటీలో ఏ వాలంటీర్ల ద్వారా ఇచ్చినాము అనే వాళ్ళకి డైలీ ఎసెన్షియల్ సప్లై చేసినాము. మా బాధ్యతగా జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు తెలుగు విద్యార్థులు కష్టాలు లేకుండా వాళ్ళకు వీలైనంత సహాయం చేద్దాము అన్న ఒక స్ఫూర్తితో చేసిన డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి. ఇందులో తప్పకుండా ఇది మీకు ఈ ప్రశ్న తర్వాత అందిస్తాము. అలాగే అక్కడ వాళ్ళందరూ ఈ సపోర్ట్ తీసుకున్న తెలుగు వాళ్ళందరూ కూడా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఎంతగానో ధన్యవాదాలు చేసిన కొన్ని వీడియో క్లిప్స్ అయితే ఉంది, ఫొటోస్ కూడా మేము తీసుకున్నామన్నట్టు. తద్వారా మేము ఈ ప్రక్రియ కంటిన్యూ అవుతాను. ఇప్పటికే అయితే 45 సిటీలో ఉంది. ఇంకా కూడా మేము మా వాలంటీర్ ద్వారా ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్ వాళ్ళ ద్వారా కనుక్కొని వాళ్ళకు కావాల్సిన ఈ గ్రాసరీస్ నిత్యావసర వస్తువులు సప్లై చేయడం అనే ప్రక్రియ కొనసాగుతున్నట్టు. సో అక్కడ ఉండే తెలుగు ప్రజలు ఇబ్బంది పడకూడదు, తెలుగు విద్యార్థులు ముఖ్యంగా ఇబ్బంది పడకూడదు అనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ పని చేయడమండి. అట్లాగే మా కమిటీలో కొందరందరూ కూడా ఫార్మర్ ఛాలెంజ్ అనే ఒక కాన్సెప్ట్ తీసుకున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అమెరికాకు రావడంలో. వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఎవరైనా సరే ఒక 10,000 రూపీస్ అంటే అక్కడ కరెన్సీలో $135 ఇవ్వగలిగిన టొమాటో రైతుల దగ్గర నుంచి ఒక టన్ను టొమాటోలు వీళ్ళు కొనుక్కొని వేరే వాళ్ళకు పంచడం అన్నట్టు. ఇది వెజిటబుల్స్ నిత్యావసర వస్తువులు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉండే వాళ్ళకి ఇవ్వడం అన్నట్టు. సో అటువంటిది ఒక నిర్ణయాత్మకమైన ఇంకొక కాన్సెప్ట్ను ఫార్మర్ ఛాలెంజ్ అని తీసుకొని ఎక్కడా లేని విధంగా మా కమిటీలోని సభ్యులందరూ చేస్తూ దాన్ని దిగ్విజయంగా సాధిస్తున్నారంటూ. అట్లానే నిన్ననే గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి స్ఫూర్తితో మా ఏపీఎన్ఆర్టీ సంస్థ కోయట్లో, ఎస్పెషల్లీ కోయట్లో పొట్టకూటి కోసం కూలి పనుల కోసం వెళ్ళిన మన తెలుగు వాళ్ళు అక్కడ వీసాల పరంగానో ఏదో రిజిస్ట్రేషన్ పరంగానో ఇబ్బందులు పడుతున్న వాళ్ళందరినీ కూడా తక్షణమే అక్కడ ప్రభుత్వము
ఇక్కడ కేంద్ర ప్రభుత్వం జాగృతలు తీసుకొని వాళ్ళను ఆంధ్రప్రదేశ్ చేర్చే పరంగా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక లేఖ సెంట్రల్ గవర్నమెంట్ కు అలాగే అక్కడ ప్రభుత్వానికి కోయట ప్రభుత్వానికి రాయడం జరిగింది. ఈ పరంగా నేను తెలియజేయాలనుకుంది ఏంటంటే గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ కోవిడ్ మహమ్మారిని ఆంధ్రప్రదేశ్ లో ఎంతో దాన్ని కట్టుదిట్ట చేయడంలో సక్సెస్ అవుతున్నారు. అది అధికారుల సహాయంతో అయితేనేముంది, ఇక్కడున్న వాలంటీర్ వ్యవస్థ అయితేనేముంది, అలాగే మా పార్టీ కార్యకర్తలు కూడా ఇక్కడ వీలైనంత మంది ఈ కరోనా మహమ్మారి కట్టడి చేస్తూ ఇబ్బంది పడే ప్రజలకు డైలీ ఎసెన్షియల్ సప్లై చేయడం అయితేనేముంది, వాళ్ళకు మోరల్ సపోర్ట్ ఏమైతే చేస్తూ ఉన్నారు. ఇక్కడి నుంచి వాళ్ళు ఈ 5 నెలలు 4 నెలల కోసమే పోయి ఈ ట్రావెల్ బ్యాన్ కారణంగా అక్కడే ఇరుక్కుపోయిన వాళ్లకు వాళ్ళకేమవుతుందంటే కొంచెం ఏజ్ రోల్ పోయినారంటే కన్నా వాళ్ళకు కావాల్సిన మెడికల్ ఫెసిలిటీస్ ఇన్సూరెన్స్ లేని కారణంగా చాలా ఇబ్బంది పడుతున్నారు అన్నట్టు. దాని మీద కూడా నేను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా ముఖ్యమంత్రి గారికి ఒక ఉత్తరం రిక్వెస్ట్ ఇవ్వడం జరిగింది. ఆయన కూడా తక్షణమే స్పందించి ఇక్కడ మన ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ ఒక లెటర్ రాస్తూ మాకు అక్కడ అందరూ అన్ని వర్గాల తెలుగు ప్రజలు ఎవరైనా సరే అమెరికాలో ఉండేవాళ్ళు రావాలని ఉండేవాళ్ళు తక్షణమే ఇండియాకు చేర్పించే ప్రయత్నం చేయండి, అలాగే ఎస్పెషలీ ఈ మెడికల్ అవసరాలకు అవసరమయ్యే ఏజ్డ్ వాళ్ళను కొంత ప్రయారిటీ ఇచ్చి తొందరగా ఆంధ్రప్రదేశ్ వాళ్ళ కుటుంబాలకు దగ్గరగా చేసే ప్రయత్నం చేయండి అని ఆయన కూడా ఒక రిక్వెస్ట్ కేంద్ర ప్రభుత్వానికి పెట్టడం జరిగింది అన్నట్టు. ఇకపోతే ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం మొన్న మధ్య మనం అనుకున్నట్టు ఎన్ఆర్ఐ కోసం ఆయన చంద్రబాబు నాయుడు గారు ఒక మీటింగ్ పెట్టారు. ఆ మీటింగ్ తర్వాత ఇప్పటి వరకు వాళ్ళు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇక్కడ కానివ్వండి లేకుంటే ఎన్ఆర్ఐ రూపంలో కానీ వాళ్ళు తెలుగు ప్రజలకు చేసిందా ఏమన్నా ఉందని మీ పరంగా డైరెక్ట్గా నేను అడుగుతున్నాను. వాళ్ళు చేసేది ఏమీ లేదు, అంతా మీటింగ్లు పెట్టుకోవడము, వీడియో మీటింగ్లు పెట్టుకోవడము, దాన్ని పబ్లిసిటీ చేసుకోవడము, అవసరమైతే ఎంతో ఆర్మిషలు కృషి చేస్తున్న అధికార ప్రభుత్వం మీదను ముఖ్యమంత్రి మీదను వాళ్ళ భజన పనుల మీద బురద తగ్గించడం ఎంత దారుణంగా ఒక ప్రతిపక్ష ఎక్కడా లేని విధంగా మీరు భారతదేశం అంతా గమనించండి, భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా అధికార పార్టీని కరోనా విషయంలో కట్టడి విషయంలో విమర్శిస్తున్న ప్రతిపక్ష పార్టీ అంటూ ఏది లేదు. ఒక ఆంధ్రప్రదేశ్లోనే విడ్డూరమైన విచిత్రమైన పరిస్థితి ఉంది. ఏంటంటే దీని మీద ఆ పార్టీకి సంబంధించిన కొన్ని తోకపత్రికలు, ఆ పార్టీకి సంబంధించిన కొన్ని మీడియా సంస్థలు ఒక చర్చ పెట్టడము, ఆ చర్చలో ఇక్కడ జరుగుతుందా అక్కడ జరుగుతుందా అని పెట్టడము, ప్రతిపక్షాలు విమర్శించడం అనేది చాలా సిగ్గుపడాల్సిన విషయము. తెలుగుదేశం పార్టీ కానివ్వండి, దానికి సపోర్ట్ చేస్తున్న ఈ వాళ్ళ మీడియా సంస్థలు కానీ చాలా సిగ్గుపడి ఇక్కడ ప్రభుత్వం ఆహర్నిశలు మన ముఖ్యమంత్రి గారు అధికారులతో చర్చిస్తూ ఈ కరోనా మొన్నటికి మొన్న మీరు గమనించుంటారు దాదాపు 4000 మంది మత్స్యకారులు గుజరాత్లో ఇరకపోతే శ్రీకాకుళం విజయనగరం జిల్లాకు చెందిన వాళ్ళను వాళ్లకు దాదాపు 40-50 బస్సులు పెట్టి వాళ్ళని తీసుకొని వచ్చి సరైన రీతిలో వాళ్లకు వైద్య సదుపాయాలు కల్పించి వాళ్ళ కుటుంబాలకు నేను విన్నాను నేను ఉన్నాను అన్న ఒక స్ఫూర్తితో వాళ్ళకందరికీ భరోసా కల్పించారు. ఈ రకంగా అన్ని రకాలుగా అన్ని వర్గాలకు ఇక రైతుల గురించి రైతు ఎక్కడైనా సరే తన పంట ఉంది తన పంటకు కొనుగోలు ధర కావాలి అన్న విషయంలో అక్కడుండే అధికారులతో ఉంది ఆగ మేఘాల మీద ఎక్కడి నుంచి కూడా ప్రభుత్వానికి ఏ సోర్స్ ద్వారా తెరిచినా కూడా వ్యవసాయం దండగ అనే తెలుగుదేశం పార్టీ నానుడి నుంచి వ్యవసాయం అంటే పండగ అనే స్ఫూర్తితో మన ముఖ్యమంత్రి గారు ఎక్కడున్నా సరే రైతు నష్టపోకూడదు అన్న ఒక స్ఫూర్తితో అందరికీ వాళ్ళు పండించిన పంటను ఎట్టు పరిస్థితిలో వేస్ట్ కాకుండా వాళ్ళకు కావాల్సిన రేటు ఇచ్చి కొని తద్వారా రైతును వేలు చేసే ఈ ప్రభుత్వాన్ని అదే పనిగా చేసే ప్రతి పని మీద బురదల్లడము చేసే ప్రతి ప్రజలకు ఆ పనులను జరగకుండా పోయే ప్రయత్నం కూడా చేస్తున్నట్టు తెలుగుదేశం పార్టీ సిగ్గుపడాల్సిన విషయము. ఈ పత్రిక ఈ ప్రెస్ మీట్ పరంగా నేను తెలియజేసినట్టే మీరు సమర్థవంతమైన ప్రతిపక్ష పార్టీగా మీరు పోషించాల్సిన పాత్రను పోషించండి. ఇంతకుముందు మిమ్మల్ని రిక్వెస్ట్ చేసినట్టుగా మీ కార్యకర్తలు కానివ్వండి,
ద్వారా డబ్బు చేసుకున్న మీ సపోర్టర్స్ గాని వచ్చి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇబ్బంది పడుతున్న తెలుగు ప్రజలకు ఏదైనా సహాయం కార్యక్రమాలుగా మీ పిలుపునివ్వండి. తద్వారా మీ పార్టీ కనీసం నెక్స్ట్ ఎలక్షన్స్ వరకన్నా కూడా రాష్ట్ర రాజకీయాల్లో ఉండే పరిస్థితి తెచ్చుకోవాల్సిందిగా ఈ ప్రెస్ మీట్ పరంగా నేను తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు గారికి చెప్తున్నాను. మళ్ళా విన్నవించుకుంటుందంటే అయ్యా, మీరు మీ పార్టీ నాయకులు మీరుంటున్న మహల్లు మీరు తిరుగుతున్న ఆ ప్రదేశాలు వదిలిపెట్టి ప్రజల్లోకి రండి. ప్రజలకు ప్రతి 175 కాన్స్టిట్యూన్సీల్లో మా పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ మా ప్రభుత్వంతో పాటు మా పార్టీ కార్యకర్తలు ఇబ్బంది పడుతున్న కరోనా ద్వారా ఇబ్బంది పడుతున్న ప్రజలకు అందరికి కూడా ఏదో ఒక రూపంలో సహాయం చేయడానికి ముందుకొస్తున్నారు. మమ్మల్ని స్ఫూర్తిగా తీసుకొని మా నాయకుడు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని చూసి ఇక మీద నేర్చుకోవాల్సిందిగా ఈ ప్రెస్ మీట్ ద్వారా నేను మిమ్మల్ని విన్నవించుకుంటున్నాను. ఎందుకంటే మేము అన్ని రకాలుగా చెబుతున్నాం, మేము చేసే పనులకు మీరు కనీసం సహాయం చేయకపోయినప్పటికీ కాళ్ళు అడ్డపెట్టకుండా అనవసరంగా మీ తోక పత్రికల ద్వారా ఏమైంది, మీకున్న ఇతర మీడియాల ద్వారా ఏమైనా ఇబ్బంది పెట్టద్దని ఈ ప్రెస్ మీట్ పరంగా మీకు విన్నవించుకుంటూ ఇంకొకసారి ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలు పడుతున్న కష్టాలను కరోనా ద్వారా ఎప్పటికప్పుడు తీర్చే ప్రయత్నంలో ఎంతో కష్టపడుతున్న గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి, అధికారులకు, సహచర మంత్రివర్గానికి అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నమస్తే.